ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి విచ్చేసాము. సో ప్రతి 2 years నుంచి మనం మిస్ అయిపోయిన ఆ గణేష్ని ఈసారి ఆ లోటు తేదీ ఇచ్చేసుకున్నారు భక్తులు. సో 2 years ఎంత మిస్ అయ్యారో మనం చూడొచ్చు. భక్తులను కూడా తండోపతండాలుగా అయితే వచ్చేస్తున్నారు. సో గణేష్ విగ్రహం మునుపటి కంటే 1 feet పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈసారి 41 feetతో గణేష్ని తయారు చేయడం జరిగింది. సో మనం చూసినట్లయితే గణేషులకి 5 తలకాయలు అయితే అక్కడ మనము చూడొచ్చు. సో శివ పార్వతి విష్ణు అని కూడా చెప్పుకోవచ్చు. సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి చూసినట్లయితే లెఫ్ట్ సైడ్కి ఒక నాగుల దేవత కూడా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అండ్ రైట్ సైడ్ కూడా ఒక విగ్రహాన్ని పెట్టి ఉంచున్నారు వాళ్ళు. సో పూలదండలతోటి ఒక తాడు సహాయంతో ఆ పూలదండలు అయితే మనము వేయడం చూడొచ్చు. సో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆ వినాయకుడిని విచ్చేయడానికి అండ్ ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడానికి అయితే వాళ్ళు వచ్చేసారు. సో చూసినట్లయితే భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చి ఆ దేవుని వీక్షించి అలాగే ఆయన కోరికలు కోరుకుంటారు. సో 2 years అయితే మిస్ అయిపోయిన ఆ లోటుని ఈసారి అయితే తీర్చుకున్నారని చెప్పుకోవచ్చు. సో పోలీస్ సిబ్బంది కూడా చాలా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మాస్కులు ధరించమని వాళ్ళకి భక్తులు హెచ్చరిస్తూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. సో కానీ మునపటి కంటే కూడా ఈసారి రద్దీ తక్కువనే ఉంది. అండ్ ఆల్సో మనకి చూసుకున్నట్లయితే భక్తులు ఒక క్యూలో వస్తూ శానిటైజర్ అండ్ మాస్క్ కూడా వేసుకుంటూ దేవుడిని చూడడానికి వచ్చేసారు. సో మనం చూసినట్లయితే దేవుడికి మెడలో మణితో ఉన్న దండలు ఉన్నారో వాటిని కూడా వాళ్ళకి భక్తులు వేయడం జరుగుతుంది. అండ్ అండ్ చూసినట్లయితే చివరి వరకు కూడా భక్తులు ఆ క్యూ పాటించి మంచి ఒక వేలో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో పోలీస్ సిబ్బంది కూడా చాలా కష్టపడుతూ వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో వాళ్ళ సహకారం లేకపోతే కూడా ఏమాత్రం మనం వాళ్ళ జనాల్ని భక్తుల్ని కంట్రోల్ చేయలేము. కాబట్టి ఒకసారి పోలీసు వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సో ఈరోజు ఖైరతాబాద్ పంచముఖి విఘ్నేశ్వరుడు మహా విఘ్నేశ్వరుడు యొక్క దర్శనము చేసుకోవడం జరిగింది. ఇక్కడ భక్తులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ సుదర్శన్ గారు కమిటీ అధ్యక్షులు విఘ్నేశ్వరుని దర్శించుకొని పోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ మొక్కు చెల్లించుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా మనము 2 సంవత్సరాల నుంచి కరోనా వైరస్ మూలంగా ఈ యొక్క గణేశ్వరుడు విఘ్నేశ్వరుడిని మనం ఏదో కొద్దిగా గొప్ప జనాలతో భక్తులతో భయాందోళనల మధ్యన జరుపుకున్నాము. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మనము అందరం కూడా ఓపెన్గా వచ్చి మరి ఇక్కడ విఘ్నేశ్వరుడు కార్యక్రమాలు జరుపుకుంటాము. రేపు 19వ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంది. నిన్నటి వరకు కొద్ది అయోమయంలో ఉండే ఎక్కడ ఏమిటి అని చెప్పి పత్రికలు టీవీలు ప్రజలందరూ పిలుచుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని యొక్క పండుగలను మరి ప్రతి ఒక్కరి సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ఎవరి నిబంధనల ప్రకారం వారు జరుపుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం గంగా జమున తైజీబ్ కింద మన అందరం కూడా కొనసాగుతున్నాం. కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమము సాఫీగా జరగాలని మరి ఇక్కడ వాలంటీర్సు ఈ యొక్క ఉన్నటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వారు ఖైరతాబాదు వాళ్ళు నిజంగా కూడా దాదాపు 1 నెల రోజులు కష్టపడతారు. కష్టపడి ఇంతమందికి దర్శనం ఇవ్వడము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా 3 నెలల మొదటి నుంచి ఈ కర్రలు కలెక్షన్ చేయడం ఇదంతా కూడా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వారందరికీ మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. పత్రికా మిత్రులు కూడా మీరందరూ కూడా సాఫీగా విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నందుకు పత్రికా మిత్రులకు మరి యొక్క టీవీ ప్రదర్శించే వారందరికీ అన్ని టీవీ ఛానళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా జై తెలంగాణ మీదమ్మ లవ్లీ టీవీ మీకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. జై తెలంగాణ జై తెలంగాణ. సో రైట్ మనతో గజ్జల నాగేష్ గారు మరి గజ్జల ఆనంద్ గారు మరియు వారితో పాటు వాళ్ళు ముఖ్యం పక్కన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం మన ఖైరతాబాద్ గణేష్ ప్రతి సంవత్సరం ఇంతే పడుతున్నారు. సో మరిన్ని వివరాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. దాదాపు ఇది ఒక 60 నుండి 65 సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠించడం జరుగుతుంది। ఈ యొక్క మహా వినాయకుని పేరు శ్రీ పంచముఖ రుద్ర మహా వినాయకుడు। మరి ఈ యొక్క మహా వినాయకుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ కరోనా బారిన పడ్డ ఈ యొక్క బాధితులందరూ కూడా తొందరగా కోలుకోవాలని కరోనా ప్రపంచం నుండి పారిపోవాలని సదుద్దేశంతో ఈ యొక్క మహా వినాయకుని వేద పండితుల యొక్క వారి యొక్క సూచన మేరకు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది। తప్పకుండా ఈ యొక్క మహా వినాయకుడు ఎవరైతే మనస్ఫూర్తిగా పూజలు చేస్తారో దర్శించుకుంటారో వారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని సార్। ప్రతి సంవత్సరం ఇంత ఎత్తున చేస్తారా తగ్గు ఇస్తారా సార్? ప్రతి సంవత్సరం కూడా మేము దాదాపు మీరు గతంలో కూడా చూశారు మా యొక్క మహా వినాయకుడు వారి మహా వినాయకుడు భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అత్యంత పెద్ద అయిన మహా వినాయకుడు అంటే మా ఖైరతాబాద్ వినాయకుడు అని మీకు అందరూ తెలుసు। ఈ మధ్యలో కోవిడ్ రావటం వల్ల గత 2 సంవత్సరాల నుండి కూడా మా వినాయకుడి యొక్క సైజు తగ్గించుకోవటము ఆయన ఎప్పుడు కూడా వినాయకుడు పూజలు ఆపలేదు। తప్పకుండా మా యొక్క గణేశుని యొక్క నవరాత్రుల ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కూడా భాగ్యనగరంలో ఎక్కడ చేయని విధంగా మా ఖైరతాబాద్లో జరుపుకుంటూ వస్తున్నాము। ఈ సంవత్సరం ఎన్ని ఫీట్స్ పెట్టారు సార్? ఈ యొక్క మహా వినాయకుని యొక్క ఎత్తు 40 అడుగులు। ఈ యొక్క మహా వినాయకుని పేరు శ్రీ పంచముఖ రుద్రం మహాగణపతి। ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ మహా వినాయకుని పూజిస్తారో వాళ్ళన్ని కోరికలు నెరవేరుతాయి। తప్పకుండా మీరు కూడా పూజించండి, మీ యజమాన్యం కూడా అన్ని రకాలుగా మీకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగిపోతుంది। ఎన్ని డేస్ పట్టింది సార్ మనకి ఈ గణేష్ని రెడీ చేయడానికి? దాదాపు 3 మంత్స్ జరుగుతుంది। ఓకే సార్, మరి కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఎన్ని ఫీట్స్ పెట్టారు? కోవిడ్ సిచ్యువేషన్లో చేశారన్నారు కదా, ఎన్ని ఫీట్స్ పెట్టారు? మీకు అందరికీ తెలుసు ప్రపంచంలో పట్ల అంతా కోవిడ్ రావడం జరిగిన సంగతి అందరికీ తెలుసు। మన సంస్కృతి మన సాంప్రదాయాలను మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఆపుకోలేదు। రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి మరి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను చేసుకోవడానికి వారు మనకి ఇవ్వటం పర్మిషన్ ఇవ్వటం జరిగింది। మేము వచ్చే భక్తులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి, శానిటైజర్ చేయండి, భౌతిక దూరాన్ని పాటించండి, ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేస్తున్నాం। వాళ్ళు అదే రకంగా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆ విధంగా రావటం మన భగవంతుని దర్శించుకోవడం జరుగుతుంది। ముందు వరకు ఇప్పటికీ పూజల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? అదే పూజలు అలాగే కొనసాగుతున్నాయా సార్? ఏమమ్మా ముందుకి ఇప్పటికి కోవిడ్ బిఫోర్ కోవిడ్కి ఆఫ్టర్ కోవిడ్కి పూజల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా? పూజలేనమ్మా, పూజలలో పట్ల ఎలాంటివి కూడా ఉండవు। మనస్ఫూర్తిగా మా వేద పండితులు ఉంటారు, మా పండితులు ఉన్నారు, వాళ్ళతోని మాకు పూజలు జరుగుతున్నాయి। యథావిధంగా ఈ నవరాత్రి ఉత్సవాలు పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి। మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు। తప్పు పూజలుగా ఎలాంటి కోతలు ఉన్నాయి, పూజలు మాత్రం బాగా జరుగుతుంది। జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ। సో రైట్, మనతో పాటు గజ్జల ఆనంద్ గారు ఉన్నారు, మరిన్ని విషయాలు ఆయన మాటలు తెలుసుకుందాం। కోవిడ్ సిచ్యువేషన్ లో మనం చేసుకోలేకపోయాం, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మాకు 2 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది అయింది, బాధపడ్డాం మేము 2 సంవత్సరాలు అయితే। ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే మాకు గత మళ్ళీ ఒక 3-4 సంవత్సరాల కింద మళ్ళీ పండుగలాగా ఉన్నది। యాక్చువల్ ఎప్పుడు మాకు పండుగ ఒక సంవత్సరంలో 10 రోజులు మాకు పండుగ ఉంటుండే। ఖైరతాబాద్ అంటేనే ఒక వినాయకుడిది ఒక పండుగ ఉంటుంది మాకు। మేళా ఉంటారు కదా, ఊర్లకి వెళ్తే మన సంత అది అంటారు కదా, ఆ టైప్లో మాకు ఖైరతాబాద్లో మాకు సిటీ సెంటర్లో ఒక 10 రోజులు మాకు మేళా ఉంటుంది। అంటే మా చుట్టాలు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ లోకల్ లీడర్స్ కానీ ఎవరున్నా కానీ అరే ఎక్కడున్నా అంటే పెద్ద గణేష్ ఉత్సవం ఉండు ఎక్కడ పోకు, మాకు సంతోషం ఉంటుంది। మా గురించి ఒక 10 రోజులు అయితే గుర్తు చేసుకుంటారు, మా గురించి అయితే చలో ఉన్నారు అంటే చలో ఉన్నట్లు మేము రిలీజ్ చేసాం। దానికి చాలా సంతోషం అనిపిస్తుంది। మా ఇంటికి వచ్చి వాళ్ళకు గణేష్ దర్శనం చేయించి వాళ్ళకి తినిపించి పంపిస్తే మాకు చాలా సంతోషం ఉంటుంది। అందరూ మంచిగా ఉండాలి, దేవుని ఎలా కరోనా బారి అందరు పోవాలనేసి దేవుని మొక్కుతున్నాము। జై తెలంగాణ। ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్। సో రైట్, మనతో పాటు రవీంద్ర చంద్ర గారు అలాగే విజయలక్ష్మి గారు ఉన్నారు, సో వారు మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు। హలో మేడం, హలో సార్। సో మనము 2 years నుంచి సెలబ్రేట్ చేసుకోలేకపోయాం, సో ఇప్పుడు తర్వాత కరోనా వెళ్ళిపోయాక మనం సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామమ్మా। ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే అత్యంత పవిత్రంగా మరియు నిష్ఠగా భక్తి శ్రద్ధలతో మరియు అత్యంత ఎత్తుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే భారతదేశం మొత్తం ఆసక్తికరంగా చూస్తుంటుంది। అట్లాంటి వినాయకుడి దగ్గర మేము దర్శనం చేసుకోవడం కూడా మా కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉండాలని। తెలంగాణ రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా 2014 నుంచి తెలంగాణ ఆవిర్భావం నుంచి కేసీఆర్ గారి సీఎం అయిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా వర్షాలతో పచ్చగా నిండు ఇక్కడ పంటలతో హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ చూసినా నీళ్లు అంతా. ఏ పూజ జరిగినా కూడా గణపతి పూజ ముందు చేసిన తర్వాతనే ఏ దేవునైనా ఆరాధిస్తాం. దాంట్లోనే భాగంగానే దేవి ఇప్పుడు నవరాత్రులు వినాయక నవరాత్రులు కూడా బ్రహ్మాండంగా తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతున్నాయి, దేశమంతటా కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటి స్పెషల్ ఖైరతాబాద్ వినాయక్ అలాంటి స్వామిని దర్శనం చేసుకొని ఈ రాష్ట్రమంతా బాగా ఉండాలని ఆశ ఐశ్వర్యాల ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దర్శనం చేసుకున్నాం. ఇక్కడ చేస్తున్నటువంటి నిర్వహణ కమిటీకి మండలికి కూడా అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు చెప్పాం. ఇంకెప్పుడైనా కూడా మా కంపెనీ నుంచి మా అవసరం ఉంటే కూడా ఉండదు, ఉన్న మేము భాగస్వాములు అవుతామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం వస్తుంటారా సార్? తప్పనిసరి అమ్మ, ప్రతి సంవత్సరం వస్తాను, దర్శనం చేసుకుని వెళ్తాం ఫ్యామిలీతో. మేడం చెప్పండి, ఇంట్లో పూజలు ఎలా జరుగుతున్నాయి? ఇంట్లో పూజ చాలా బాగా చేసుకుంటాను. నవరాత్రులు 2 రోజులు ఇంట్లో వినాయకుని పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకుంటాను, నైవేద్యం పెడుతూ ఉంటాను. వినాయకుని ఏం కోరికలు కోరుకున్నారు మేడం? అవి చెప్పకూడదు కదా. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మేడం? నేను ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. హర్ బార్ ఆతే హో గణేష్? नहीं, पहली बार आए. अच्छा लग रहा है, मस्त लग रहा है. हाँ फर्स्ट टाइम. यूपी से? यूपी गोरखपुर. गणेश देखने के लिए उधर से? नहीं, इधर इधर काम करते हैं, रामांतपुर में रहते हैं हम लोग, उधर ही जॉब करते हैं. సో ఇంకా మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఏ ఇది లేకుండా సో మనం మళ్ళీ గణేష్ని చూస్తామని ఆశిస్తూ